हेलमेट। ఒక గ్రామంలో ఒక సాధారణమైన వ్యవసాయ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో పోచయ్య, లచ్చవ్వ అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళే సురేష్, కవిత. ఆ ఇద్దరు పిల్లలు చదువుకుంటారు. వాళ్లకు ఒక బండి ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న ఒక ఊరికి వెళ్ళడానికి బయలుదేరుతారు. సరే బిడ్డ, మేము ఊరికి పోయేస్తాం, పైలం మరి. సరే నాన్న. నాన్న నాన్న. ఆ ఏంది బిడ్డ? హెల్మెట్ మర్చిపోయారు నాన్న, పెట్టుకొని వెళ్ళండి. ఏమొద్దు బిడ్డ, దూరమేం లేదు, పక్కూరికే, మళ్ళీ తొందరనే వస్తాం. అమ్మనికి తెలియదు హెల్మెట్ లేని ప్రయాణం నేరమమ్మ. స్కూల్లో కూడా మా టీచర్స్ చెప్పారు. నాన్న, రోడ్ మీద ప్రయాణిస్తుంటే పోలీస్ వాళ్ళు ఫైన్ వేస్తారు నాన్న. హెల్మెట్ లేకుండా వెళ్ళకూడదు, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళు. మాకేమైతుందిరా? ఏం కాదు బిడ్డ, మెల్లగానే పోతాం. ఏమైనా కొత్త పెళ్లి చేసుకున్నావారా? హెల్మెట్ ధరించి వెళ్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు, సురక్షితంగా మరియు ప్రశాంతంగా వెళ్ళచ్చు. అమ్మా నాన్న, నేను మొన్న ఒక పేపర్ లో కూడా ఒక న్యూస్ చదివానమ్మా. ఏం న్యూస్ బిడ్డ? కవిత. అవునమ్మా, వాళ్ళు కూడా హెల్మెట్ ధరించకుండా వెళ్తారు. మరి ఇంకేమైంది బిడ్డ, చెప్పు చెప్పు. ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుందమ్మ, వాళ్ళ బండి చాలా స్పీడ్ గా ఉంటుంది. మరేమైంది బిడ్డ, కింద పడతారా ఏంది? వాళ్ళ బండి చాలా స్పీడ్ గా ఉంటుంది, కింద పడిపోతారు. బౌండరీ కంట్రోల్ కాక. అయ్యో, కింద పడిపోగానే దెబ్బలు తాకుతాయా? అవును, వాళ్ళకి హెల్మెట్ లేదు కాబట్టి దెబ్బలు తాకుతాయి. అయ్యో బిడ్డ, దెబ్బలు తాకుతాయా? బాగానే బతికినరా, చచ్చిపోయిర్రా? ఆసుపత్రికి తీసుకెళ్తారు. డాక్టర్ ఏమంటాడు? వాళ్ళకి తలకు గట్టిగా దెబ్బలు తాకడంతో చనిపోయారని డాక్టర్ చెప్తాడమ్మా. వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి దహనం చేస్తారు. ఇద్దరు పిల్లలు, ఒక బిడ్డ ఒక కొడుకు, అందరూ ఏడుస్తారమ్మా. వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు కవిత? కూలి పని చేసేవాళ్ళు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు అనాథలైనారమ్మా. వాళ్ళు హెల్మెట్ ధరిస్తే బతికే వాళ్ళు కదా బిడ్డ? అవునానా, హెల్మెట్ ధరిస్తే బతికేవాళ్ళు కదా. వాళ్ళ పిల్లలు అనాథలు అయ్యేవారు కాదు. అవునా బిడ్డ, చాలా మంచిగా చెప్పినావు. పిల్లలు చెప్పేది కూడా మన కోసమే కదా. అవును, కవిత చెప్పింది నిజమే. సరే ఇటు బిడ్డ హెల్మెట్. కవిత, ఇగో నాన్న, నెమ్మదిగా వెళ్ళి రండి. హ్యాపీ జర్నీ అమ్మా నాన్న. సరే బిడ్డ, మెల్లగా పోయేస్తాం. సరే నాన్న, వెళ్ళి రండి. పోచయ్య, లచ్చవ్వ ఊరికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తారు. పిల్లలు ఇద్దరు స్కూలుకు వెళ్ళి తిరిగి వస్తారు. నాన్న, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎట్లా అనిపించింది నాన్న? చాలా బాగా అనిపించింది, కళ్ళకు రక్షణగా ఉంది, దుమ్ము ధూళి పడకుండా. చలికాలంలో కూడా చలి పెట్టదు బిడ్డ, మంచిగా ఉంటుంది. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా కూడా బయట పడొచ్చు, హెల్మెట్ పెట్టుకుంటే బతకొచ్చు బిడ్డ. అన్నిటికీ మంచిగానే ఉంటది బిడ్డ, నిజంగానే మీరు చెప్పింది. అమ్మా, నీకు ఎలా అనిపించిందమ్మా? నువ్వు చెప్పింది చాలా బాగుంది బిడ్డ, మంచిగా ప్రయాణం చేసి వచ్చినాం.